వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చంద్రతి ఎంపీపీ లావణ్య అన్నారు. చంద్రతి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైద్యానికి అనేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నదని, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో చందుర్తి మండలానికి 1,56,00,000తో నూతన హాస్పిటల్ భవనానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా కంటి వెలుగును చేపడుతున్నామని తెలిపారు. హాస్పిటల్ అభివృద్ధి కోసం అత్యవసర మందులు గాని వైద్య పరికరాలు కావాలని మెడికల్ ఆఫీసర్ కోరగా శాసనసభ్యులు సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి సమకూర్చుకుందామని అన్నారు. చందుర్తి మండలంలో వైద్య బృందం మంచిగా పనిచేస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ మందాల అబ్రహం, సర్పంచ్ దుమ్మ ఆనంద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంపత్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు దానిలో మాట్లాడుకున్నది ఏంటి అంటే, పాము కాటుకు సంబంధించినవి కానీ, తర్వాత కుక్క కాటుకు సంబంధించిన మరి పిఐసిలో ఉన్నటువంటి మరి మందులు ఉన్నాయా లేవా అని మరి దాని గురించి చర్చించడం జరిగింది. మరి డాక్టర్ గారిని అడిగితే ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మరి పిల్లలకు సంబంధించినటువంటి మన బ్లడ్ గ్రూప్స్ మరి కొంచెం తక్కువగా ఉన్నట్టు వినిపించడం జరిగింది. మరి అవి కూడా డాక్టర్ గారు తెప్పిస్తా అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇంకా వచ్చేసి స్టేషనరీకి సంబంధించినవి కానీ, తర్వాత ఆఫీస్కి సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి రిజిస్టర్స్ కానీ, మరి దాని గురించి కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. మరి కొంతమంది ఏఎన్ఎంస్ కానీ కొంచెం లింగపేట్ల వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేయడం లేదని కూడా మరి మా నుంచి ఉన్నటువంటి మెంబర్స్ నుంచి కూడా రావడం జరిగింది. మరి దాని గురించి కూడా ఈరోజు విశ్లేషించుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు ప్రోగ్రాం కూడా మరి 100% సక్సెస్ చేస్తుంది. మరి ఇప్పుడు శివరాత్రి వచ్చింది కాబట్టి డాక్టర్స్ అందరికీ కూడా మరి అక్కడికి మన వేములవాడ టెంపుల్కు డ్యూటీ కూడా వేయడం కూడా జరిగింది. మరి ఈరోజు ఇవన్నీ కూడా మేము చర్చించుకోవడం జరిగింది. మరి చందుర్తి మండల ప్రజలందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అన్నీ వినియోగించుకోవాలని